హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు నితిన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు ఇంతవరకు కనుక మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలానే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా రావాలనుకున్నట్టయితే నోటిఫికేషన్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో నేను పెట్టే ప్రతి వీడియో కూడా అయితే మీ దాకా వస్తుంది ఓకేనా లెట్ స్టార్ట్ ఆర్ వీడియో సో ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరైతే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే లైక్ ఎవరైతే ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పాలిటెక్నిక్ లో వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు క్లియర్ కట్గా వినండి ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పేది చాలామందికి పాలిటెక్నిక్ ఫీజు రియంబర్స్మెంట్ ఎలా వస్తుంది వాటికి మేము ఎలా అప్లికబుల్ అవ్వాలి అండ్ అలానే ఇలాంటివన్నీ కూడా మీరు కాలేజ్లో జాయిన్ అవ్వక ముందే మీరు తెలుసుకోవడం చాలా మంచిది అండ్ టోటల్ ఫీజు అనేది గవర్నమెంటే కడుతుందా లేదా మనం పే చేయాలి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా చెప్తాను సో లాస్ట్ వరకు ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి మీకైతే క్లియర్ కట్గా అర్థమవుతుంది అండ్ అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే వీడియో అయిపోయిన తర్వాత నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండి ఓకేనా సో లెట్ స్టార్ట్ ఆర్ వీడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టేట్ గవర్నమెంట్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఉందో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాళ్ళైతే మనకి ఎవ్రీ ఇయర్ కూడా మనకి పాలిటెక్నిక్లో ఎవరైతే ఎంట్రెన్స్ అయి ఉంటారో త్రీ ఇయర్స్ పాలిటెక్నిక్ కోర్స్కి కూడా ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది టోటల్గా ప్రెజెంట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నారు సో ప్రెజెంట్ తర్వాత అయినా ఎప్పుడైనా కూడా ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి త్రీ ఇయర్స్ కూడా ఇస్తారు ఓన్లీ వన్ ఇయర్ అనే కాదు త్రీ ఇయర్స్ కూడా ఇస్తారు సో ఇలా మీకు ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ రావాలంటే మీరేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు కదా పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి మీరు జాయిన్ అయిన తర్వాత స్పాట్ అడ్మిషన్స్లో కాకుండా ఏదైతే ఏ పి పాలిసెట్ ఎగ్జామ్ ఉందో దాన్ని కనుక మీరు క్వాలిఫై అయ్యి ఐ మీన్ థర్టీ సిక్స్ కట్ ఆఫ్ కదా థర్టీ సిక్స్కి కట్ ఆఫ్ మీరు రీచ్ అయిపోయినట్టయితే మీ ప్రతి ఒక్కరు కూడా ఫీజ్ రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ దీనిలో కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ దీనికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్టీ సిక్స్ మార్క్స్ని రీచ్ అవ్వాలి ఆ తర్వాత స్పాట్ అడ్మిషన్స్ అంటే ఇప్పుడు మీరు పాలిసెట్ రాయలేదు రాయలేదనుకోండి స్పాట్ జాయిన్ అవ్వచ్చు ఇన్ కేస్ పాలీసెట్ రాసి ఫెయిల్ అయిపోయారు ఐ మీన్ క్వాలిఫై అవ్వలేదు ఇలాంటి కండిషన్స్లో కూడా స్పాట్ జరుగుతుంది సో స్పాట్ అడ్మిషన్స్ అంటే మీరు డైరెక్ట్గా కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడుకొని మీరు ఎగ్జామినేషన్ ఐ మీన్ రి రిమైనింగ్ ప్రాసెస్ అంతా చూసుకొని మీరు కాలేజ్లో ఎంట్రీ ఇవ్వచ్చు సో దీనికి ఫీజు రిఎంబ్రస్మెంట్ అస్సలు స్టేట్ గవర్నమెంట్ నుండి రాదు ఎందుకంటే మీరు స్పాట్గా జాయిన్ అయ్యారు కాబట్టి అలా స్పాట్గా జాయిన్ అయ్యారని రిజిస్టర్ అవ్వకుండా అయితే నేమ్ ఉండదు స్టేట్ గవర్నమెంట్లో రిజిస్టర్ అవుతుంది కాలేజ్ ద్వారా బట్ ఫీజు రియంబర్స్మెంట్కి మాత్రం నాట్ ఎలిజిబుల్ ఓకేనా ఇది సెకండ్ సో నెక్స్ట్ ఇప్పుడు ఫీజు రియంబ్రస్మెంట్ రావాలంటే ఏమి రిక్వైర్మెంట్స్ అండ్ అలానే ఏం ఉండకూడదు ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే తెలుసుకుందాం ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫీజు రియంబ్రస్మెంట్ రావాలి అనుకున్నట్టయితే మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండకూడదు ఐదర్ ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఎల్స్ స్టేట్ గవర్నమెంట్ రెండు గవర్నమెంట్స్ కూడా పనిచేస్తుంటే మీకైతే స్టూడెంట్స్కి ఎవరైతే పాలిటెక్నిక్ ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి ఫీజ్ డిఎంబ్రెస్మెంట్ త్రీ ఇయర్స్లో కూడా రాదు ఓకేనా అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ పేరెంట్స్ దగ్గర కార్ ఐ మీన్ మీ దగ్గర కార్ అనేది ఉండకూడదు ఫోర్ వీలర్ ఉండకూడదు ఫోర్ వీలర్ ఉన్నా కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది మనకైతే రాదు నెక్స్ట్ మన దగ్గర పింక్ రేషన్ కార్డ్ ఉండకూడదు పింక్ రేషన్ కార్డ్ ఎవరికి ఇస్తారు వైట్ రేషన్ కార్డ్ లేని వారికి సో వైట్ రేషన్ కార్డు ఉంటేనే మీకు ఫీజ్ రియంబ్రస్మెంట్కి ఎలిజిబుల్ పింక్ రేషన్ కార్డ్ ఉండకూడదు వైట్ రేషన్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్గా మీ దగ్గర ఉండాలి అప్పుడే మీరు టోటల్ ఫీజ్ రియంబ్రస్మెంట్కి త్రీ ఇయర్స్కి కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇదొక థర్డ్ పాయింట్ నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేరెంట్స్ ఉంటారు కదా పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఉంటుంది కదా ఆ యాన్యువల్ ఇన్కమ్ బిలో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే ఉండాలి బిలో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సో బిలో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉన్నట్టయితేనే టోటల్గా మనకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది టోటల్గా ఇప్పటివరకు ఎన్ని పాయింట్స్ చెప్పాను ఫీజ్ రియంబర్స్మెంట్ రావాలనుకుంటే వైట్ రేషన్ కార్డ్ ఉండాలి కార్ ఉండకూడదు యాన్యువల్ ఇన్కమ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ బిలో ఉండాలి అండ్ అలానే పేరెంట్స్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉండకూడదు మదర్ అయినా ఫాదర్ అయినా ఇద్దరిలో ఎవరికి ఉన్నా ఫీజ్ రియంబర్స్మెంట్ రాదు ఓకేనా నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరైతే చేయాలి ఇవన్నీ మీకు ఉండకూడదు అప్పుడే మీ ఫీజు వ్యంబ్రస్మెంట్ వస్తుంది సో రీసెంట్గా మనకి జగన్ గవర్నమెంట్ జగన్ ఎవరైతే ఉన్నారు గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ వీళ్ళైతే టూ స్కీమ్స్ ప్రవేశ చేయడం జరి ప్రవేశపెట్టడం జరిగింది అదేంటంటే జగన్ అన్న విద్యా దీవెన అండ్ జగన్ అన్న వసతి దీవెన సో జగన్ అన్న విద్యా దీవెన అంటే ఇప్పుడు టోటల్ ఫీజు వెంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ అది ఆ మొత్తం ఫీజు మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని నాలుగు విడతల్లోని సంవత్సరంలో మనకైతే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే సిక్స్ 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 అలా ఫోర్ టైమ్స్ అయితే మన మదర్ అకౌంట్స్లో క్రెడిట్ అవుతుంది మనం తీసుకెళ్ళి కాలేజెస్లో కట్టాలి ఇది ప్రాసెస్ అండ్ అలానే మనకి టూ ఇయర్స్ నుంచి రీసెంట్గా పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి కూడా ఇయర్కి ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పిన మీరు హాస్టల్ ఇప్పుడు దూరంగా ఉన్నారనుకోండి హాస్టల్ ఫీజు కానీ లేదంటే బస్ ఛార్జెస్ అవుతూ ఉంటాయి కదా దగ్గరలో ఉన్నా కూడా వీటన్నిటికీ సంబంధించి అమ్మఒడి ఎలా అయితే ఇస్తున్నారో ఎల్కేజీ నుండి ఇంటర్ స్టూడెంట్ వరకు అలానే హయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి జగనన్న వసతి దీవెన అని చెప్పి ఇయర్కి ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనికి ఎలిజిబుల్ కూడా మీరు ఇందాక చెప్పిన కేటగిరీస్లో ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకుండా ఉండాలి అండ్ అలానే నెక్స్ట్ సేమ్ చెప్పాను కదా వైటరేషన్ కార్ట్ ఇవన్నీ మీ దగ్గర ఉండాలి కార్ ఉండకూడదు సేమ్ ఎవరికైతే ఫీజు రియంబ్రెస్మెంట్ వస్తుందో వాళ్ళందరికీ కూడా జగనన్న వసతి దీవెన కూడా వస్తుంది ఎవరికైతే ఫీజు రియంబ్రెజ్మెంట్ రాదో వాళ్ళెవరికి కూడా జగనన్న వసతి దీవెన కూడా రాదు ఓకేనా అర్థమై ఉంటుంది కదా సో ఇదే కంప్లీట్గా పాలిటెక్నిక్ ఫీజు రియంబ్రెజ్మెంట్ కోసం డీటెయిల్స్ ఇంతవరకు చాలా మంది అడుగుతున్నారు అందుకని ఈ వీడియో తీశాను రిక్వెస్టెడ్ వీడియో సో చాలామంది నాకు పర్సనల్గా చేస్తున్నారు యూట్యూబ్లో రాకపోయినా కూడా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోనైతే నేను చేస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో